వెస్టిండీస్ తో జరిగిన తొలి T20లో తిలక్ వర్మ అద్భుతంగా రాణించాడు. అయితే మిగతా ఐపీఎల్ ఆటగాళ్ళందరూ కూడా ఓటమి పాలైన నేపథ్యంలో తిలక్ వర్మ మాత్రం మంచి ఇన్నింగ్స్ ను అందించాడు. 22 బంతుల్లోని 39 పరుగులు చేశాడు. ఆ తర్వాత కూడా మంచి షాట్ ఆడిపోయి ఇక పాపం క్యాచ్ అవుట్ గా వెలిదిరిగాడు. ఇది పక్కన పెట్టేస్తే తిలక్ వర్మ ఒక స్టన్నింగ్ క్యాచ్ తో మెరిశాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో జాన్సన్ చార్ల్స్ డీప్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు అనమాట. అయితే బంతి చాలాసేపు గాల్లోనే ఉంది. ఇక ఈ నేపథ్యంలో డీప్ మిడ్ వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న తిలక్ వర్మ 10 నుంచి 15 మీటర్ల దూరం ఎడమవైపుకు పరిగెట్టుకుంటూ డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన ఈ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. దీంతో కుల్దీప్ యాదవ్ తన తొలి ఓవర్లోని వికెట్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్ ఒక మ్యాచ్ గెలిచి ఈ 5 మ్యాచ్ల T20 సిరీస్లో కొద్దిగా ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. అయితే తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ తరఫు నుంచి ఆడినప్పటికీ భారత జట్టులోకి తన డెబ్యూ మ్యాచ్తోనే అదరగొట్టేస్తున్నాడు. ఈ రకంగా ఆడితే మాత్రం తిలక్ వర్మను ఆపేది ఎవరూ లేరని చెప్పుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.